బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తెలుగుదేశం పార్టీ నాయకులు శవరాజకీయాలు మానుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధితో మాట్లాడారు. హత్యా రాజకీయాలకు మన జిల్లాలో తావే లేదన్నారు. జరిగిన ఘటనపై బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జరిగిన ఘటనలో ప్రతిపక్ష ఆరోపణలు పరిగణలోకి తీసుకుని చట్టపరంగా చర్యలకు సహకరిస్తామన్నారు. మృతుని భార్య ఈ ఆరోపణలు చేయకపోయినా నేతలు చౌకబారు ప్రకటనతో శవరాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హేమశైల సుబ్బారావు, కుంచే రాజా, అత్తులూరి సాయిబాబా, తోట విష్ణు, భూపాలపట్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం, జగ్గంపేట మండలం, గొల్లగొండ గ్రామంలో నారా లోకేష్ గారు, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ గారు అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పర్యటించడం జరిగింది. జరిగినటువంటి ఉదంతం అందరికీ తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరం. అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేటువంటిది పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే ఆ ఉదంతంపై జరిగినటువంటి మంచి చెడును బేరేజ్ వేసుకొని ఏదైనా జరగకూడదు ఏమైనా జరుగుంటే కనుక ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా దర్యాప్తు చేసి అయితే నిజంగా నిందితులు ఉన్నారో వారిపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాం. జరిగిన ఉదంతం సంస్థల్లో ఎన్నికల్లో చిన్న చిన్న పరపక్షాలు, అదేవిధంగా చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, కానీ హత్యలు చేసేటువంటి సంస్కృతి మాత్రం మన ప్రాంతంలో లేదనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. నాకు తెలిసింది కొంతమంది పత్రికా విలేకరులు చెప్తా ఉన్నారు, తెలిసిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, గతంలో ఏదో భూమి తగాదానో మరొకటో బేస్ చేసుకుని మనస్తాపం చెంది బలవన్మరణం పొందాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది ఒక రకంగా వినిపిస్తున్నటువంటి విషయం. అదే కాకుండా వేరే ఇప్పుడు ఈ రాజకీయ కోణంలో చూసి వారి సతీమణి ఎవరైతే ఉన్నారో వారి చేత మాట్లాడనివ్వకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. వచ్చి సానుభూతిని వ్యక్తపరిచి ఈ రకంగా జరుగుండకూడదు అనేటువంటి చెప్పి వెళ్ళిపోతే చాలా సంతోషించేవాళ్ళం మేము పార్టీ తరఫున. కానీ ఒక మరణాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందడం అంటే అది చాలా నీచమైనటువంటి వ్యవహారం అని చెప్పేసి నా యొక్క పర్సనల్ ఒపీనియన్ దాన్ని చెప్తారు. గౌరవంగా ఉంటుంది. ఏదైనా వచ్చినప్పుడు మనం విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలా, నిబద్ధత ఉండాలా. ఎవరో ఏదో చెప్పే వాళ్ళ పాపం గురించి, రాజకీయ లబ్ధి గురించి చెప్పేటువంటి మాటలు నమ్మి ఈవేళ ఎంతో దేదీప్యమానంగా వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ యొక్క శ్రేణుల్ని ఈవేళ రోడ్డుకు వదిలేసినటువంటి దృష్టి తెచ్చుకున్నారు మీరు. అందులో పనిచేసి నష్టపోయి ఇప్పుడిప్పుడే వానవాళ్ళు నేర్చుకుని అందంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండటం నీకు ఈవేళ ప్రెస్ మీట్లు బాగానే మీట్ అయ్యారు. ఎక్కడ తప్పులు తడకలేదు మాత్రం మాకు దొరకలేదు. కాబట్టి నేర్చుకోండి,
తెలుసుకోండి, పోరాడండి. ఇది అంబేద్కర్ చెప్పింది. ఏమన్నా అంతే కదా, అంబేద్కర్ ఏం చెప్పాడు? అది రాజ్యాంగం అంటే తెలిసి తెలియని మాటలు మాట్లాడొద్దు, తెలియకపోతే తెలుసుకోండి. రా అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి యొక్క పేరును ఉచ్చరించే ముందు ఆయన యొక్క ఆశయాలను కూడా మనం పులుపుచ్చుకొని ఆచరిస్తేనే. మీరు ఎప్పటి నుంచి డైరెక్ట్గా మీరు రియాలిటీని మీరు గమనించండి. మనల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు? రాజకీయ లబ్ధి కోసమా? నిజానిజాలు నిగ్గుదేరకుండా మనం రావచ్చా రాకూడదా, అక్కడ ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని బేరీజు వేసుకుని మనం మాట మాట్లాడితే దానికి వాల్యూ పెరుగుతుంది. అన్ని కోణాల్లోనూ కూడా చాలా పవిత్రమైనటువంటి గ్రంథంగా మనం భావించాలి రాజ్యాంగాన్ని. రాజ్యాంగ వ్యవస్థని మనం గౌరవించాలి. రాజ్యాంగాన్ని అవగాహన పరిచేలాగా అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏమో రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి హక్కు వారికి కానీ వారి తండ్రి గారికి కానీ ఆ పార్టీకి కానీ లేదు. ఉదాహరణ చెప్పమంటే నేను చెప్తాను, ఏమన్నా మీరు అవకాశం ఇస్తే. గతంలో నా పేరు జ్యోతుల చంటిబాబు. 2009లోను 2014లోను కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని నేను. వారి యొక్క మంచి చెడులు, ఆ పార్టీ యొక్క మంచి చెడులు నాకు తప్ప ఈ చుట్టుపక్కల పరిగణాల్లో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే పొలిటికల్ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఇవాళ నేను వైసీపీ తరఫున శాసనసభ్యునిగా గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారుగా 25,000 మెజార్టీతో నెగ్గినటువంటి వ్యక్తిని. ఆ ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. ఎందుకంటే దాదాపుగా ఇంక రాజకీయాలు వదిలేద్దామనేటువంటి పరిస్థితుల్లో నన్ను ఆదరించినటువంటి వారికి వారి మీద నెపం వేయడం వల్ల నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్ప ఇదేదో రాజకీయం చేద్దామనో లేకపోతే లోకేష్ గారు వచ్చి కామెంట్ చేశాడు కాబట్టి దానికి కౌంటర్ ఇద్దామనేటువంటి ఉద్దేశం కాదు. నిజాలు తెలియాలి ప్రజలు, సామాన్య ప్రజానికానికి నిజం అనేటువంటి తెలియాలి.